ఏపీ స్కూప్ న్యూస్ కు స్వాగతం. కృష్ణా జిల్లా నుజివీడుపట్నంలో ఈ నెల 7వ తేదీన శ్రీనివాస జ్యువెలరీ షాప్ లో చోరీ జరిగిందని ఫిర్యాదు రావడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా 40 గ్రాముల బంగారం అపహరించిన గజదొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్దాయి ఆకువేడు మండలం భీమవరానికి చెందినటువంటి గొర్రెల సత్యనారాయణగా గుర్తించారు. ముద్దాయిపై గతంలో 3 జిల్లాల్లో 18 పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లుగా పట్న ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. చోరీ సొత్తు విలువ 190,000 రూపాయలు ఉంటుందని పట్న ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు మరియు పట్న పోలీసులు ఈ టాస్క్ నిర్వహించామని వారిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించినట్లుగా విషయాన్ని తెలియజేశారు. నుజివీడు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7వ తేదీన పెదగండిపం సెంటర్లో ఉన్నటువంటి శ్రీనివాస జ్యువెలరీ షాప్ యజమాని అయినటువంటి మల్లూరు ప్రసాద్ అనే వ్యక్తి తన కిరాణా తన యొక్క జ్యువెలరీ షాప్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి అటెన్షన్ డైవర్షన్ రూపంలో సుమారు 40 గ్రాములు వేటినటువంటి ఒక నల్లపోసల పులుసును దొంగిలించడం జరిగిందని కంప్లైంట్ ఇవ్వగా వెంటనే టౌన్ పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా మా ఉన్నతాధికారులకి తెలియజేయడం జరిగింది. ఇక ముద్దాయిని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. ఈ ముద్దాయి పేరు వచ్చేసి ఇతను ఆకువేడి మండలం ఐబీఎంఆర్ఎం చెందినటువంటి గొర్రెల సత్యనారాయణ అలియా సత్తి అని పిలుస్తారు. ఇతని మీద గతంలో కూడా నేర చరిత్ర ఉంది. ఇతను మెయిన్ ఎంఓ వచ్చేసి ముఖ్యంగా గోల్డ్ జ్యువెలరీ షాపుల్లో ఈ యొక్క మన వెండి వస్తువులు కొనడానికి వస్తూ దాన్ని డైవర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైనా గోల్డ్ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని దొంగిలించే అతనికి అలవాటు. గతంలో కూడా ఇతని పైన విజయవాడ సిటీ లిమిట్స్లోనే అదేవిధంగా మన వెస్ట్ గోదావరిలోని విజయవాడ సిటీ లిమిట్స్లోని ఈస్ట్ గోదావరిలో కూడా సుమారు 18 పోలీస్ స్టేషన్లో గతంలో కేసులు ఉన్నాయి ఇతని పైన. ఆ కేసులన్నీ కూడా ఇతను శిక్ష అనుభవించున్నాడు. ఇతను ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి దీంట్లో విశేష కృషి చేసినటువంటి ముఖ్యంగా సీసీఎస్ సిబ్బందికి అందరికీ కూడా మా యొక్క ఉన్నతాధికారులు వారికి అభినందించడం జరిగింది. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకి తరలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.